3500 రూపాయల విలువైన కలర్ డోప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మృతి చెందింది. ఎనెస్థీషియాలో పీజీ చేస్తున్న ప్రీతి తన సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో గమనించిన తోటి డాక్టర్లు ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి పరిస్థితి విషమించడంతో ప్రీతిని హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. కాగా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది ప్రీతి. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ప్రీతికి ఎక్మో ట్రీట్మెంట్ అందించారు డాక్టర్స్. కాగా ఆమెకు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ అందించారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్ ఈ మేరకు ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ప్రీతి కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంజీఎంలో సీనియర్ డాక్టర్ సైఫ్ గత కొంతకాలంగా ప్రీతిని వేధిస్తున్నాడని కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు. నిమ్స్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు.